ఈరోజు చెప్పబోయే టాపిక్ మొఘళ్ళ పరిపాలనా విధానం. ఈ మొఘల్ పరిపాలనా విధానానికి రూపకర్త ఎవరు అంటే అక్బర్ చక్రవర్తిగా చెప్పవచ్చు. ఇతడు కేవలం సువిశాల సామ్రాజ్యాన్ని, భారత భూభాగాలపై మొఘల్ అధికారాన్ని విస్తరించి పటిష్టపరిచి ప్రజాహితమైనటువంటి పరిపాలనా విధానాన్ని కొనసాగించి అమలు చేసినటువంటి చక్రవర్తి ఎవరంటే ఇక్కడ అక్బర్ చక్రవర్తిగా చెప్పవచ్చు. షేర్షా ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలు అక్బర్ చక్రవర్తి యొక్క పరిపాలనా వ్యవస్థకు కొంతమేరకు మార్గదర్శకంగా నిలిచినట్లు తెలుస్తున్నాయి. అంటే ఈ ఇద్దరి పరిపాలనా వ్యవస్థకే ఈ యొక్క మొఘల్ పరిపాలనా విధానానికి మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పవచ్చు. అటు తర్వాతకి మొఘల్ పరిపాలనా విధానానికి సంబంధించినటువంటి ఆధారాలు. మరి మొఘల్ పరిపాలనా విధానాన్ని గురించి తెలుసుకోవాలంటే మనకి ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయంటే ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలు అనేవి ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. లిఖితపూర్వకమైన ఆధారాలు అంటే వ్రాతపూర్వకంగా రాయబడ్డవి, లిఖించబడ్డ వాటిని లిఖితపూర్వక ఆధారాలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలని రాసిన చక్రవర్తులు ఎవరు అంటే ఇక్కడ అబుల్ ఫజల్ రచనలు, ఐనీ అక్బరి, అక్బర్ నామా, సమకాలీన చరిత్రకారులైనటువంటి బదౌని రచనలు, ఇతర ఆస్థాన చరిత్రకారులు, పండితులు రచనలు మొదలగు చక్రవర్తులు జారీ చేసినటువంటి ఫర్మానాలు ముఖ్యమైనవి. ఇవే కాకుండా విదేశీ బాటసార్లు, వర్తకులు, రాయబారులు రాసిన అకౌంట్లు మొఘల్ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని అందజేస్తున్నాయి. అంటే ఇక్కడ మొఘల్ పరిపాలనా విధానాన్ని తెలుసుకోవడానికి లిఖితపూర్వకమైన ఆధారాలు అనేవి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలను అనేక మంది వ్యక్తులు వారి యొక్క రచనల ద్వారా మనకు తెలియజేసినట్టు తెలుస్తుంది. ఈ రచనలు ఆధారాల ద్వారా మనము మొఘళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని గురించి కొంత సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. ఆ తర్వాతకి మొఘళ్ళ పరిపాలనా స్వరూప స్వభావాలు. మరి ఈ యొక్క మొఘళ్ళ పరిపాలనా స్వరూపం మరియు స్వభావం విషయంలో చరిత్రకారులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నాయి. అంటే కొందరు దీన్ని దేశీయం అనగా మరికొందరు దీన్ని విదేశీయం అన్నారు. మరికొందరు దేశీయ విదేశీయ రెండు పద్ధతుల మిశ్రమ కలయికగా మరికొందరు అన్నారు. అంటే ఇక్కడ చక్రవర్తే సర్వాధికారి కాబట్టి దీన్ని కొందరు చరిత్రకారులు కేంద్రీకృత నిరంకుశత్వం అని కూడా పిలవడం జరిగింది. అంటే ప్రజాహితమే పరమావధిగా భావించి ప్రజల యొక్క హితాన్ని మేలును కోరుకునే ఇక్కడ చక్రవర్తులు పనిచేసినట్లు తెలుస్తుంది. ప్రజాహితమే పరమావధిగా చక్రవర్తులు పనిచేశారు కాబట్టి ఇది ప్రాజ్ఞా నిరంకుశత్వం అని మరొక వర్గం వారు చెప్పడం జరిగిందనమాట. నిర్దిష్టమైనటువంటి అధికార క్రమం అనేది కలటువంటిది యొక్క మొఘళ్ళ యొక్క పరిపాలనా విధానం కాబట్టి దీన్ని కొందరు ఉద్యోగస్వామ్యంగా కూడా పేర్కొనడం జరిగింది. కొంతమంది చరిత్రకారులేమో దీన్ని ఉద్యోగస్వామ్యంగా పేర్కొనడం జరిగింది. మరికొంతమంది ప్రజాహితమే పరమావధిగా చక్రవర్తులు భావించడం జరిగిందని, ఇది ఒక ప్రాజ్ఞా నిరంకుశత్వం అని, ఒకరు ఉద్యోగ నిరంకుశత్వం అని, ఒకరు కేంద్రీకృత నిరంకుశత్వం అని చెప్పడం జరిగిందనమాట. అయితే వీటన్నిటికీ కూడా సైనిక బలమే ప్రధాన కారణం, ప్రధాన అంశం కాబట్టి మరికొందరు చరిత్రకారులు దీన్ని సైనిక ప్రభుత్వంగా కూడా వర్ణించారు. అందుబాటులో ఉన్నటువంటి అనేక రకాల ప్రాథమిక ఆధారాలను నిశితంగా అధ్యయనం చేసిన ప్రసిద్ధ చరిత్రకారుడైనటువంటి జగన్నాథ సర్కారు మొఘల్ పరిపాలనా వ్యవస్థను భారతీయ వాతావరణంలో నాటుకుని పోయిన పర్షియా అరబ్బీ పద్ధతిని కూడా అభివర్ణించడం జరిగింది. అంటే ఢిల్లీ సుల్తనత్ కాలం నాటి కంటే మెరుగైన ప్రజాభిమానం పొందిన పరిపాలనా వ్యవస్థను మొఘల్ చక్రవర్తులు రూపొందించారనేది చాలా వాస్తవంగా చెప్పవచ్చు అన్నమాట. ఇది మొఘల్ పరిపాలనా స్వరూప స్వభావం. అంటే మొఘల్ సామ్రాజ్యంలో చక్రవర్తులు ఏ విధంగా పరిపాలించారు అంటే ప్రజాహితాన్ని దృష్టిలో పెంచుకొని ప్రజాహితమే పరమావధిగా చక్రవర్తులు భావించడం జరిగింది. కాబట్టి ఇక్కడ దీన్ని అనేక రకాలుగా కేంద్రీకృత నిరంకుశత్వం అని, ఉద్యోగ నిరంకుశత్వం అని, మరొకరు ఇలా రకరకాలుగా వీటి గురించి చెప్పడం అనేది జరిగినట్టు తెలుస్తుంది అన్నమాట. మరి మొఘళ్ళ పరిపాలనా విధానంలో కేంద్ర ప్రభుత్వంలో చక్రవర్తికి ఉండేటటువంటి అధికారాలని మనం పరిశీలిద్దాం. మొఘళ్ళ పరిపాలనా వ్యవస్థలో చక్రవర్తి సామ్రాజ్యానికి మరియు ప్రభుత్వానికే పెద్ద. ఇలా మొఘళ్ళ పరిపాలనా వ్యవస్థలో చక్రవర్తి ఇటు సామ్రాజ్యానికి, అటు తర్వాతకి ప్రభుత్వానికి అతనే పెద్దగా చెప్పవచ్చు అన్నమాట. అంతేకాకుండా సర్వాధికారి వీరు మీర్జా మరియు పాదుషా వంటి బిరుదులు కూడా ధరించారు. చక్రవర్తిని అతని ప్రజలు, అధికారులు భూమిపై దైవ ప్రతినిధిగా భావించి ఆదరించారు. అక్బర్ కాలం నుండి మత విషయాల్లో కూడా చక్రవర్తి ఉన్నతాధికారి అయినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ ఇక్కడ అనేక మంది చరిత్రకారులు ప్రత్యేక అధికారాలు అనేవి ముఖ్యంగా ఉన్నట్లు
తెలుస్తుంది. అటు తర్వాతకి ఈ యొక్క మొఘల్ పరిపాలనా విధానంలో మంత్రివర్గాన్ని ఎలా ఏర్పాటు చేశారు, ఏ మంత్రులకు ఏ అధికారాలను ఏ విధులను ఏ ఏ శాఖలను ఏర్పాటు చేశారు అనే దాని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. మొఘల్ పరిపాలనా విధానంలో మంత్రి విధానం. మొఘల్ చక్రవర్తి సర్వశక్తి సంపన్నుడైనప్పటికీ నిరంకుశుడు కాదు, అతడు అనుభవజ్ఞులైనటువంటి మంత్రులు నియమించి వారి యొక్క సలహాలను సూచనలు గౌరవించి పరిపాలన అనేది కొనసాగించాడు. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ మంత్రుల సంఖ్య 4, షేర్షా కాలంలో 8, ఔరంగజేబ్ కాలంలో 11 మంది మంత్రులను మంత్రిపరిషత్లో బాధ్యతలు నిర్వహించినట్లు తెలుస్తుందన్నమాట. ఇక్కడ మంత్రిపరిషత్లో దివాన్ లేదా ప్రధానమంత్రి అనేటైనా అందరికంటే ముఖ్యుడిగా చెప్పవచ్చు. అక్బర్ కాలంలోని మంత్రుల్లో దివాను, మీర్ బక్షి, దరోగా దాక్చౌకి ఇలా అనేక మంది సభ్యులు మంత్రులుగా ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా అక్బర్ కాలంలో బైరామ్ ఖాన్ ఈ పదవిని చేపట్టాడు. షాజహాన్ ఖాన్లో మామగారైనటువంటి అసఫ్ ఖాను, సాదుల్లా ఖాన్లు వకీలుగా పనిచేసినట్లు తెలుస్తుందన్నమాట. ఆ తర్వాతకి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఫస్ట్ మొట్టమొదటి మంత్రి ఎవరు అంటే దివాన్. దివాన్ అంటే ఇక్కడ మొఘళ్ళ పరిపాలనలో ఇతడు ప్రధానమంత్రి. అంటే ప్రధానమంత్రి యొక్క బాధ్యత ఏంటంటే ఇతను రెవెన్యూ శాఖకు, రెవెన్యూ ఆర్థిక శాఖకు పెద్ద అన్నమాట. ఇతన్నే వజీర్ అని కూడా పిలిచేవారు. కేంద్ర కోశాగారం ఇతని ఆధీనంలో ఉండేది. అక్బర్ చక్రవర్తి కాలంలో అబుల్ ఫజల్, తోడర్మల్, మాన్సింగ్, దివాన్ పదవిని కూడా నిర్వహించారు. రాష్ట్ర పాలకులపై, ఉద్యోగులపై దివాను విశేష అధికారాలు చెలాయించేవాడు. ఉన్నతాధికారుల నియామకాలలో చక్రవర్తికి ఈ దివాను సలహాలు ఇచ్చేవాడనమాట. ఇది దివాన్ అంటే ప్రధానమంత్రి యొక్క ముఖ్య విధి. అంటే రెవెన్యూ మరియు ఆర్థిక శాఖకు ఇతడే పెద్ద. ఇతన్ని వజీర్ అని కూడా పిలిచేవారు. ఇతడు కేంద్ర కోశాగారం మొత్తం కూడా ఇతని ఆధీనంలో ఉండేది. అక్బర్ చక్రవర్తి కాలంలో అబుల్ ఫజల్, తోడర్మల్, మాన్సింగ్, దివాన్ పదవిని కూడా ఇతడే నిర్వహించినట్లు తెలుస్తుందన్నమాట. అంటే ఇతర ఉద్యోగులపై కూడా దివాన్కు విశేష అధికారాలు చెలాయించేవాడు. అంతేకాకుండా ఉన్నతాధికారుల నియామకాల్లో కూడా చక్రవర్తికి ఈ యొక్క దివాను సలహాలు ఇచ్చేవాడని తెలుస్తుంది. రెండో మంత్రి మీర్ బక్ష్. మీర్ బక్ష్ అంటే ఇక్కడ సైనిక వ్యవహారాల మంత్రి. సైనికాధికారులను ఏ విధంగా ఎంపిక చేయాలి, వారిని ఏ విధంగా నియమించాలి, వారికి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, వారికి జీతభత్యాల చెల్లింపు, చక్రవర్తి సైన్యము, మన్సబ్దార్ల సైన్య పర్యవేక్షణ ఇవన్నీ కూడా ఇతని అధికారాలు అన్నమాట. అంటే యుద్ధ వ్యూహాల రచన, సైన్యాలకు నాయకత్వం వహించడం అనేది ఇతని యొక్క ఇతర విధులుగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ మీర్ బక్ష్ అంటే సైనిక వ్యవహారాల మంత్రి. అంటే సైనికులకు సంబంధించినటువంటి శిక్షణ, జీతభత్యాలు, ఎంతమందిని నియమించాలి, ఇలా చక్రవర్తి సైన్యం ఎంత, మన్సబ్దార్ల సైన్యం ఎంత, వీటన్నిటికీ కూడా ఇతడే ముఖ్య చక్రవర్తిగా తన యొక్క విధిని నిర్వహించేవాడనమాట. ఆ తర్వాతకి ఖాన్ ఈ సమాన్. మొఘల్ పరిపాలనలో మత మరియు న్యాయ వ్యవహారాలు ఖాన్ ఈ సమాన్ ఆధీనంలో ఉండేవి. ఇతన్నే సదర్ ఈ కుల్ లేదా సదర్ ఈ జహన్ అనేవారు. అంటే తీర్పులు చెప్పేవాడు, సంస్థలకు మరియు ఉలేమాలకు దానాలు ఇవ్వడం అనేవి ఇతని పరిధిలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఇతడు మొఘళ్ళ పరిపాలనా విధానంలో ఉన్నటువంటి మూడవ మంత్రిగా చెప్పవచ్చు. అటు తర్వాతకి నాలుగవ మంత్రి మహతాసిబ్. ఇతని పేరు మహతాసిబ్ అనేటటువంటి మంత్రిని నియమించడం జరిగింది. ఇతడు షారియత్లో పేర్కొనబడినటువంటి ధర్మసూత్రాలను రక్షించేవాడు మరియు అమలు చేసేవాడు అనమాట. షారియాత్లో పేర్కొన్నటువంటి, అందులో పేర్కొన్నటువంటి ధర్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించేవాడు మరియు అమలు చేసేవాడు. ప్రజల్లో నీతి నియమాలు, ధర్మ ప్రవృత్తి పెంచడమే ఇతని యొక్క విధి. ఇస్లాం సూత్రాలను, నియమాలను, చట్టాలను ఉల్లంఘించిన వారిని ఇతడు కఠినంగా శిక్షించేవాడు అనమాట. ఇస్లాం మత సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఉల్లంఘించిన వాటిని ఇవి ఇతడు కఠినంగా శిక్షించేవాడు. ఔరంగజేబ్ కాలంలో హిందూ దేవాలయాలు కూల్చే అధికారం కూడా ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట. ఔరంగజేబ్ యొక్క కాలంలో హిందూ దేవాలయాలను కూల్చే అధికారం కూడా ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఐదవ మంత్రి ఎవరంటే దరోగా ఈ దాక్చౌక్. ఇతడు పిరంగిదల పర్యవేక్షణ మంత్రి అనమాట. రాజప్రసాదాలు, కోటల రక్షణ బాధ్యత ఇతనికి అప్పగించడం జరిగింది. ఇతన్ని ఐదవ మంత్రి అయినటువంటి దరోగా ఈ దాక్చౌక్. నెక్స్ట్ ఆరవ మంత్రి దరోగా. ఇతడు సామ్రాజ్య ప్రధాన టంకశాల మంత్రి. అంటే ఇతడు అన్ని రాష్ట్రాల టంకశాలలు ఇతని సూచనలు
ఆదేశాల ప్రకారమే పనిచేస్తుండేవి. ఇతడు సామ్రాజ్యానికి ప్రధాన టంకశాల మంత్రి. అన్ని రాష్ట్రాల టంకశాలలు అనేవి కూడా ఇతని యొక్క సూచనలు ఆదేశాల మేరకే పనిచేసేవి. ఎవరి సూచనల మేరకు అంటే దరోగా అనేటటువంటి వ్యక్తి సూచనల మేరకే, ఈ మంత్రి యొక్క సూచనల మేరకే పనిచేసేవి. ప్రతి రాష్ట్ర టంకశాల అధికారికి ఇతడు ప్రత్యేకంగా రూపొందించినటువంటి మోనోగ్రాఫ్ ఇచ్చేవాడు. అంటే కరెన్సీని ముద్రించడానికి టంకశాల ముద్రణాధికారులు తనిఖీ చేసేవారన్నమాట. కేంద్ర మంత్రులకు పరిపాలనా వ్యవహారాల్లో సహకరించడానికి అనేక మంది అనుభవజ్ఞులైన కార్యదర్శులు ఉండేవాళ్ళు. వీరిలో ముస్తఫా అంటే ఆడిటర్ జనరల్, ముష్రిఫ్ అంటే రెవెన్యూ సెక్రటరీ, అటువంటి మీర్ తోజల్ అంటే పండుగలు నిర్వహించేటటువంటి సెక్రటరీ అన్నమాట, మీర్మల్ అంటే రాయల ముద్రికలను పర్యవేక్షించేటటువంటి సెక్రటరీ. వీళ్ళందరూ కూడా ఈ టంకశాలలో నియమించబడ్డటువంటి మంత్రులన్నమాట. ఆ తర్వాతకి రాష్ట్ర పరిపాలనా విధానం. అక్బర్ చక్రవర్తి సుస్థిరమైనటువంటి రాష్ట్ర పాలనా విధానాన్ని రూపొందించాడు. దీన్నే అతని యొక్క వారసులు స్వల్ప మార్పులతో కొనసాగించినట్లు తెలుస్తుంది. అక్బర్ కాలంలో సామ్రాజ్యాన్ని 15 సుబాలుగా, సుబా అంటే రాష్ట్రాలుగా అనమాట, అక్బర్ కాలంలో 15 సుబాలుగా అంటే 15 రాష్ట్రాలుగా విభజించాడు. అవి కాబుల్, లాహోర్, ముల్తాన్, ఢిల్లీ, ఆగ్రా, అజ్మీర్, అలహాబాద్, అయోధ్య, బీహార్, బెంగాల్, మాల్వా, గుజరాత్, ఖాందేశ్, బీరార్, అహ్మద్ నగర్ ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు అనమాట. ఔరంగజేబ్ కాలంలో మొఘల్ సామ్రాజ్యంలో మొత్తం 21 సుబాలు ఉండేవి. అక్బర్ రాజ్యంలోనైతే 15 సుబాలు ఉంటాయి. ఇది ఔరంగజేబ్ కాలం నాటికి దాదాపు 21 సుబాలు ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. ఈ సుబా అనేది పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు ప్రతిరూపంగా రూపొందించాడు. ఈ యొక్క సుబాకి అధిపతి ఎవరంటే సుబేదార్. ఇతనికి సుబా పరిపాలన వ్యవహారాల్లో అనేక మంది మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అనేవాళ్ళు సహకరించేవారన్నమాట. సుబా స్థాయి అధికారులు దివాను, బక్షి, సదర్, క్వాజీ, వాకోనోవిస్, బిటిక్చి, పోద్దార్, పౌజ్దార్, అమీర్ వీళ్ళందరూ కూడా ముఖ్యులు. ఈ సుబేదార్ అంటే ఈ సుబాలో ఉన్నటువంటి ముఖ్య ఉద్యోగులు అన్నమాట. ఆ తర్వాతకి సుబాలని సర్కార్లుగా, సర్కార్ని పరగణాలుగా, పరగణాలని గ్రామాలుగా, ఇతర పరిపాలనా విభాగాలేమో కొత్వాల్ అనేటటువంటి పట్టణ లేదా నగర పరిపాలన చూసే ముఖ్య అధికారిగా చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా మొఘళ్ళ యొక్క పరిపాలనా విధానంలో అక్బర్ 15 సుబాలను ఏర్పాటు చేస్తే ఔరంగజేబ్ యొక్క పరిపాలనా కాలం నాటికి అవి 21 సుబాలుగా ఏర్పాటైనట్లు తెలుస్తుంది. ఈ సుబాలకు అధికారి ఎవరంటే సుబేదారు. అనేక మంది వ్యక్తులు దీంట్లో అధికారులుగా నియమించబడ్డట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరికి వారి యొక్క బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తుందన్నమాట. రాష్ట్రాలని ఈ సుబాలని రాష్ట్రాలుగా, రాష్ట్రాలని పరగణాలుగా, పరగణాలని గ్రామాలుగా విభజించి కొత్వాల్ అనేటటువంటి పట్టణాన్ని మాత్రం నగర పరిపాలన చూసుకునేటటువంటి ముఖ్య అధికారిగా నియమించడం జరిగింది. అటు తర్వాతకి మొఘళ్ళ యొక్క భూమి శిస్తు విధానం. మొఘల్ చక్రవర్తులు రైతు సంక్షేమాన్ని కోరి ఉదారమైనటువంటి భూమి శిస్తు విధానాన్ని రూపొందించారు. భూమి శిస్తు అనేది రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గంగా చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ అక్బర్ చక్రవర్తి కాలంలో అన్ని రకాల సుంకాలు మరియు పన్నుల ద్వారా మొఘల్ ఖజానాకు దాదాపు 90 కోట్ల ఆదాయం అనేది ప్రతి ఏటా చేరినట్లు తెలుస్తుందన్నమాట. ఎన్ని కోట్ల ఆదాయం? దాదాపు 90 కోట్ల ఆదాయం అనేది ప్రతి ఏటా చేకూరినట్టు. అది షాజహాన్ కాలం నాటికి ఈ ఆదాయము 220 కోట్లకు పెరిగిందన్నమాట. భూమి శిస్తుతో పాటు వర్తక వ్యాపారాలు, సుంకాలు, ఇంటి పన్ను, ఎగుమతి దిగుమతులపై పన్నులు వసూలు చేసేవారు. అక్బర్ కాలంలో అతన్ని రెవెన్యూ పన్నులు వసూలు చేసేవారు. అక్బర్ కాలంలో అతని రెవెన్యూ మంత్రి అయిన రాజా తోడర్మల్ ఎంతో మెరుగైన రైతు సంక్షేమ భూమి శిస్తు విధానాన్ని రూపొందించాడు. రాజా తోడర్మల్ కూడా రాజ్యంలోని వ్యవసాయ భూమినంతా కూడా సర్వే చేయించాడు. గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామంలో భూమికి సంబంధించినటువంటి అకౌంట్లు అనేటటువంటి తయారు చేశాడు. జాగీర్దారీ పద్ధతిని రద్దు చేశాడు. ప్రభుత్వ కోశాగారానికి ప్రతి ఏడాది నిర్ణీత సమయానికి నిర్ణయించిన భూమి శిస్తు, అదేవిధంగా అధికారులను, ఉద్యోగులను ఆదేశించినట్లు కూడా తెలుస్తుందన్నమాట. మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగించాడు. అంటే రైతులకు, చక్రవర్తి, ఉద్యోగులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేసింది. రైతులు, చక్రవర్తి, ఉద్యోగులు ఈ ముగ్గురికి మధ్య ప్రత్యక్ష సంబంధాలని ఏర్పాటు చేశాడు. సామ్రాజ్యంలోని భూమినంతా కూడా పొలాజ్, పరౌటి, చచార్, బంజార్ అనే 4 రకాలుగా విభజించి భూమి శిస్తు నిర్ణయించడానికి గడిచిన
పదేండ్ల కాలంలోని వ్యవసాయ ఉత్పత్తులను దాటి ధరలను సగటున పరిగణలోకి తీసుకున్నాడు. చివరకు పండిన పంటలో 1/3 వంతు భూమి శిస్తుగా నిర్ధారించాడు. దీన్ని ధన లేదా ధాన్య రూపంలో చెల్లించవచ్చని పేర్కొన్నాడనమాట. ఈ పద్ధతే తోడర్మల్ బందోబస్తు విధానం లేదా దశశాల పద్ధతిగా రూపొందించడం జరిగింది. తోడర్మల్ రైతులకు వారు సాగు చేస్తున్నటువంటి భూమిపై ప్రత్యేక ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని అంటే పట్టాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి నుంచి ప్రతి ఏటా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి శిస్తు రేటును కూడా అంగీకరిస్తూ ఒక పత్రాన్ని అంటే కబూలియత్ అనేటటువంటి పత్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. భూమిని కొలవడానికి ఇల్లాహి గజ్ అనే స్కేల్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. వ్యవసాయ భూమిని బీగా అనే యూనిట్గా విభజించి 1 బీగా అనగా 3,600 చదరపు గజాల భూమి అని, రైతాంగానికి మేలు చేయాలన్న లక్ష్యంతో గతంలో పన్ను వసూలు నిర్ణయానికి పునాదిగా ఉన్నటువంటి హిజ్రా సంవత్సరానికి రద్దు చేశాడు. దీని స్థానంలో ఇల్లాహి శకాన్ని ప్రారంభించాడు. తోడర్మల్ భూమిశిస్తు సంస్కరణలు భావితరాల వారికి మార్గదర్శకమైనట్లుగా తెలిసింది. వీటిని ఆచరణ పెట్టడానికి భూమిశిస్తు శాఖలో కారకూన్లు, కానుంగోలు, పోతుదాలు ఇలా అనేక మంది అధికారులను, ఉద్యోగులను కూడా నియమించాడు. భూమిశిస్తు వసూలు చేసే రెవెన్యూ శాఖ సిబ్బందికి రైతుల పట్ల దయతో వ్యవహరించాలని, వారిని పీడించకూడదని కూడా ఆదేశించడం జరిగిందనమాట. ఇది మొఘళ్ళ పరిపాలనా కాలం నాటి భూమిశిస్తు విధానంగా చెప్పవచ్చు అనమాట. ఆ తర్వాతకి మొఘళ్ళ కాలం నాటి సైనిక వ్యవస్థ. మొఘల్ చక్రవర్తులు బాబర్ కాలం నుంచి పటిష్టమైన సుశిక్షితమైనటువంటి సైన్యాన్ని పెంచి పోషించారు. మొదటి పానీపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి సైన్యాన్ని ఓడించిన బాబర్ సైనిక శక్తి అపారమైంది. రాణా సంగా మొఘల్ సైనిక శక్తి కూడా చాలా అపారమైందిగా చెప్పవచ్చు. రాణా సంగా మొఘల్ సైనిక శక్తికి దాసోహం అన్నాడు. పరాజయం కూడా పొందాడు. మొఘల్ సైన్యాల్లో మంగోళ్ళు, టర్కిష్లు, ఉజ్బెగులు, ఆక్బన్లు, పర్షియన్లు, రాజపుత్రులు అనేక వారు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిది మిశ్రమ సైన్యం. ప్రతి శక్తి సామర్థ్యాల నైపుణ్యత, విశ్వసనీయత అనే అంశాలపై ఆధారపడి రూపొందించబడినట్లుగా తెలుస్తుంది. వీరి సైన్యంలో 2 ప్రధాన భాగాలు ఉండేవి. 1 చక్రవర్తి సైన్యం లేదా సిద్ధ సైన్యం. ఇది చక్రవర్తి ఆధీనంలో పర్యవేక్షణలో ఉండేది. దీని ప్రధాన సేనాధిపతులను, సైనికులను ఎంపిక చేయడంలో చక్రవర్తి చాలా శ్రద్ధ వహించేవాడనమాట. రాజకుటుంబం, అంతఃపురం, రక్షణ ఈ దళాల ప్రధానమైనవి. 2వది మన్సబ్దారి సైన్యం. అక్బర్ కాలంలో మన్సబ్దారి సైన్యం అనేది రూపొందించబడింది. మన్సబ్దారే ముఖ్యంగా సైనికాధికారి. కొన్ని సందర్భాల్లో సివిల్ విధులు కూడా నిర్వహించేవాడు. ప్రతి మన్సబ్దారుకు 1 ర్యాంకు కేటాయించేవారు. అతడు పోషించాల్సిన సైన్యాల సంఖ్యను కూడా నిర్ధారించేవారన్నమాట. మన్సబ్దారులకు వారి ఆధీనంలో ఉండేటటువంటి సైన్యాల పోషణకు వారి స్వంత ఖర్చులకై చక్రవర్తి కొన్ని గ్రామాలను అప్పగించేవాడు. ఆ గ్రామాల్లోని భూములపై శిస్తు వసూలు చేసేటటువంటి అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా వరకు మన్సబ్దారులకు నగదు రూపంలో జీతాలు అనేవి చెల్లించేవారు. అక్బర్ కాలంలో మన్సబ్దారులను 33 తరగతులుగా వర్గీకరించినట్లు తెలుస్తుందన్నమాట. అందరికంటే పెద్ద మన్సబ్దారి ర్యాంక్ ఇక్కడ ఎంత అంటే 10,000గా చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా మొఘల్ పరిపాలనా కాలంలో సైనిక విధానం పట్ల పటిష్టమైన సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని పెంచి పోషించినట్లు తెలుస్తుందన్నమాట. ఆ తర్వాతకి మొఘళ్ళ కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు. మొఘల్ చక్రవర్తుల కాలం నాటికి భారతదేశంలోని సామాజిక పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి వారి ఆస్థాన పండితులు, చరిత్రకారులు, విదేశీ బాట్సాలు, వర్తకులు, మతాచారులు ఎంతో విలువైనటువంటి చారిత్రక సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఆనాటి సమాజంలో హిందువులే మెజారిటీ. ఆఫ్ఘన్లు, ఇరానీలు, మంగోలీలు, షియాలు, తుర్కీలు, సిక్కులు, క్రైస్తవులు మొదలైన వారు కూడా నివసించారు. మొఘళ్ళ కాలంలో సమాజము ఢిల్లీ సుల్తాన్ల కంటే చాలా సరళీకృతమైనదిగా తెలుస్తుంది. ఆనాటి సంఘంలో దాదాపు 3 ప్రధాన వర్గాలు ఉండేవి. రాజకుటుంబ సభ్యులు, సర్దార్లు, మధ్యతరగతి వాళ్ళనమాట. పట్టణాల్లో మరియు నగరాల్లో వీరి జనాభా అనేది ఎక్కువ. సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న వర్గము సామాన్య ప్రజలు. వీరు గ్రామాల్లో అధికంగా ఉండేవారు. వీరు వ్యవసాయదారులుగా, వ్యవసాయ కూలీలుగా, ఇతర వృత్తుల్లో నిమగ్నులై ఉన్నారు. మొత్తం జనాభాలో వీరి సంఖ్య అధికంగా ఉండేది. ఆ కాలం నాటి హిందువులు, ముస్లింలు జ్యోతిష్యం నమ్మారు. బాల్య వివాహాలు, వరకట్నము,
సతీ పద్ధతి బహుభార్యత్వం ఆనాటి సామాజిక దురాచారాలుగా చెప్పవచ్చు. ఆనాటి ప్రధాన పండుగల్లో నవరోజ్ పండుగ, రంజాను, దసరా, దీపావళి, హోలీ మొదలైనవి ప్రజలు పాలకులు ఘనంగా జరుపుకునేవారు. పాదుషా గారి జన్మదినాన్ని కూడా చాలా గొప్ప వేడుకగా జరుపుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అంతఃపుర అవసరాలకు ఇతర ఉన్నతాధికారుల కోసం కూడా ఏర్పాటు చేయడం, అంటే షాపింగ్లు, కృషి బజార్లు, మీనా బజార్లు ఇలాంటివన్నింటినీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అంతఃపుర స్త్రీల కోసం ప్రత్యేకంగా వస్త్రాల దుకాణాలను, ప్రదర్శనలు, వివిధ రకాల వస్తువులను విక్రయించే దుకాణాలను కూడా ఏర్పాటు చేసేవారు. ఈ విధంగా అబుల్ తన రచనలో 32 రకాల సుగంధ వాసన నూనెలు కూడా పేర్కొన్నాడు. మొఘళ్ళ కాలంలో స్త్రీ స్థానం అనేది గౌరవం, గతంలో మాదిరిగానే దీనస్థితిలో ఉంది. కేవలం అంతఃపుర స్త్రీలు గౌరవంగా ఉండేది. మధ్యతరగతి, దిగువ తరగతి స్త్రీల పరిస్థితి చాలా దీనస్థితిలో ఉండేది. బాలికల విషయంలో, విద్య విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ అనేది వహించలేదు. ఇక్కడ నృత్యము, సంగీతము, చిత్రలేఖనము ఇవి ఈ కాలం నాటి స్త్రీల ముఖ్య కార్యకలాపాలుగా చెప్పవచ్చు అన్నమాట. గుల్బదన్ బేగం, నూర్జహాన్, ముంతాజ్ మహల్, చాంద్ బీబీ, రాణి దుర్గావతి, తారాబాయ్ మొఘల్ యుగానికి చెందినటువంటి గొప్ప స్త్రీలు. ఇటీవల కాలంలో అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఢిల్లీలోని జవహర్ నెహ్రూ విశ్వవిద్యాలయాలకు చెందిన కొందరు చరిత్రకారులు జరిపిన పరిశోధనలు మొఘళ్ళ కాలం నాటి సామాజిక వ్యవస్థపై మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను వెలుగులోనికి తీసుకొని వచ్చినట్లుగా తెలుస్తుందన్నమాట. ఇది మొఘళ్ళ పరిపాలనా కాలం నాటి సామాజిక విధానం.